Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీతో జనసేన పొత్తు. జనసేన అధినేత పవన్ ముందు పార్టీ నేతలు కొత్త ప్రతిపాదన తెర మీదకు తీసుకొచ్చారు. పార్టీ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాజధాని వ్యవహారంతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం అవడం పైన చర్చ జరిగింది. ఆ సమయంలో కొందరు నేతలు ఆశ్చర్యకరంగా కొన్ని కీలక ప్రతిపాదనలు సమావేశంలో ప్రస్తావించారు. ఇప్పుడు ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఒంటరి పోరు కంటే కీలక పార్టీతో పొత్తుతో వెళ్లడం మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అధికార వైసీపీ బీజేపీ కాకుండా ఏ పార్టీతో వెళ్లినా పార్టీకి ప్రయోజనం ఉంటుందని పలువురు ప్రతిపాదించినట్లు సమాచారం. మరికొందరు టీడీపీతో స్థానిక సంస్థల ఎన్నికలతోనే పొత్తు పెట్టుకోవాలని సూచించారు. అయితే పార్టీ అధినేత పవన్ మాత్రం దీనిపైన తన అభిప్రాయం ఏంటనేది స్పష్టత ఇవ్వలేదు. అదే సమయంలో పవన్ సడన్గా ఢిల్లీ వెళ్లడం ద్వారా ఇప్పుడు జనసేన అడుగులు ఆసక్తికరంగా మారుతున్నాయి. జనసేన పార్టీ కీలక సమావేశంలో అధినేత పవన్ ముందు అనూహ్య ప్రతిపాదనలు వచ్చాయి. పార్టీ ముఖ్య నేతలు హాజరైన ఈ సమావేశంలో రాజధానుల అంశంతో పాటుగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ వ్యూహాల మీద చర్చించారు. సార్వత్రిక ఎన్నికల్లో కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకున్నామని ఇప్పుడు ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకోవాలని పార్టీ నేతలు ప్రస్తావించారు. ఇందుకోసం ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లోనే పొత్తు పెట్టుకోవాలని మరికొందరు అభిప్రాయపడినట్లు సమాచారం. అయితే అధికార వైసీపీ బీజేపీతో కాకుండా ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా ప్రయోజనం ఉంటుందని చెప్పుకొచ్చారు. వామపక్షాలతో కొనసాగుతున్న పొత్తుపైన ఎవరి అభిప్రాయం వారు వ్యక్తం చేశారు. ఆ సమయంలో టీడీపీతో పొత్తు తిరిగి కొనసాగిస్తే వైసీపీని ఎదుర్కోగలుగుతామని, ఇప్పుడున్న పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల నుండే వైసీపీని దెబ్బతీయాల్సిన అవసరం ఉందని మరికొందరు పార్టీ అధినేతకు వివరించారు. పార్టీ నేతలు పొత్తుల విషయంపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు లేని కారణంగానే నష్టపోయామనే మెజారిటీ అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో వీరి అభిప్రాయాలను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వినడం మినహా మరే అభిప్రాయం వ్యక్తం చేయలేదు. అయితే పవన్ కళ్యాణ్ విశాఖలో నిర్వహించిన ఇసుకపైన పోరాటం నిరసన కవాతుకు టీడీపీ మద్దతు ప్రకటించింది. అదేవిధంగా ఇసుక అంశంపైన చంద్రబాబు విజయవాడలో చేసిన దీక్షలో జనసేన నేతలు హాజరయ్యారు. అయినా రెండు పార్టీల మధ్య అధికారికంగా పొత్తు మాత్రం లేదు. పవన్తో తిరిగి పొత్తు పెట్టుకోవడానికి టీడీపీ నుండి అభ్యంతరాలు ఉండే అవకాశాలు తక్కువగానే ఉండే అవకాశం ఉంది. ఇక ఇప్పుడు జనసేన అధినేత పవన్ నిర్ణయం ఆధారంగా దీనిపైన తర్వాత అడుగులు పడే అవకాశం కనిపిస్తోంది.